ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏయి గ్రౌండ్స్ లో జరిగే సభలో ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు. విశాఖలో 7 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సుమారు 2 లక్షల మంది జనాన్ని ప్రధాని సభకు తరలించేలా ఏర్పాట్లను చేశారు. ఏయిలో ప్రధాని మోడీ బహిరంగ సభ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు వివరిస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఏయు గ్రౌండ్ అంతా సిద్ధమైంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఏయు గ్రౌండ్స్ లో ఉన్నాం. సుమారు 2 లక్షల మంది ఈ సభావేదికలో పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి అమర్నాథ్లు కూడా స్టేజ్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. భారీ క్రేన్తో ఇక్కడ ఒక ఎల్సీడీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు వర్షాలు వచ్చినప్పుడు కూడా తట్టుకునేందుగా పైన అంతా సీలింగ్ వేయడం జరిగింది. 2 లక్షల మంది జన సమీకరణ జరుగుతుంది. ఇక్కడ ఎటు చూసినప్పుడు ఎక్కడ చూసినప్పుడు కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏయు గ్రౌండ్ అంతా కూడా ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే వేదిక మించి సుమారు 7-8 ప్రాజెక్టులను ప్రధాని మోడీ శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ఇక్కడ ప్రదేశం చూసినట్లయితే దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం అంటే 11వ తేదీ సాయంత్రం 7 గంటలకల్లా విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. భారీ పోలీసు బందోబస్తు తోటి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆయన నేవీ షూట్కి వెళ్తారు. అలాగే అంతకంటే ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ హరిచందన్ కూడా ఆయనకి స్వాగతం పలికి నేవీ షూట్లో ఆయనకి బస ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాని మోడీ బస అనంతరం సీఎం జగన్ కూడా పోర్ట్ గెస్ట్ హౌస్లో రాత్రికి ఇక్కడ బస ఏర్పారు. రేపు అంటే 11వ తేదీ ఉదయం బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు 2 లక్షల మందితో ఈ బహిరంగ సభ నిర్వహించాలనేది కలిసి వైసీపీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడ చూసినప్పుడు కూడా చుట్టూ భద్రతా వలయాలతోటి ఏయు గ్రౌండ్ అంతా ఎస్బీజీ తన అధీనంలో తీసుకోవడం జరిగింది. సుమారు 6500 మంది పోలీసులతోటి ఈ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే విశాఖ నగరాన్ని ఎస్బీజీ చేతుల్లోకి తీసుకుంది. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వారు ఢిల్లీ నుంచి చేరుకొని విశాఖ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించే ప్రాంతాలైనటువంటి ఎయిర్పోర్టు, నేవీ గెస్ట్ హౌస్ అండ్ ఏయు మైదానం ఈ ప్రాంతాలన్నీ కూడా తమ గుప్పిట్లో తీసుకుని ఎక్కడ కూడా ఎటువంటి ఇది లేకుండా పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు. అంటే రాష్ట్ర నలుమూల నుంచి కూడా పోలీసు బలగాలు, లోకల్ పోలీసులు, ఉన్నతాధికారులు, డీఐజీ స్థాయి అధికారుల్ని ఉన్నతాధికారుల పరిరక్షణలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 6700 మంది పోలీసుల్ని రంగంలో దించారు. ప్రధాని నరేంద్ర మోడీ రేపు సాయంత్రం 6-7 గంటలకల్లా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత సీఎం జగన్ గవర్నర్ స్వాగతం పలికిన తర్వాత ఆయన నేవీ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి సీఎం జగన్ కూడా పోర్ట్ గెస్ట్ హౌస్లో రాత్రి బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకల్లా ఈ ప్రాంగణానికి ప్రధాని మోడీ హెలికాప్టర్లో చేరుకుని ఇక్కడ ప్రధాన బహిరంగ సభ అంటే 7 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శంకుస్థాపనలో ప్రాజెక్టులు ప్రారంభోత్సవం జరిగిన తర్వాత ఆయన 12-20 గంటలకు తిరిగి ప్రయాణం అవుతారు. ఎయిర్పోర్ట్లో మోడీకి వీడుకోలు పలికిన తర్వాత సీఎం జగన్ గవర్నర్ కూడా తాడేపల్లి చేరుకోవడానికి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ అశోక్ చిట్టిబాబు ఎస్డీవీ ఏయూ ప్రాంగణం నుంచి.